Yes, morning, good morning everyone. Yeah, welcome to morning momentum session. So morning momentum session ఇప్పుడు మీకు అందరికీ వెల్కమ్. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరు మీ వీడియోని ఆన్ చేసుకోండి. ఎవరీవన్ కైండ్లీ ఆన్ యువర్ వీడియోస్. Just have only 7 minutes time, so make sure మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఫాస్ట్ గా రమ్మని చెప్పండి. వి జస్ట్ హ్యావ్ ఓన్లీ 7 మినిట్స్ ఆఫ్ టైం, సో 7 మినిట్స్ టైం ఉంది కాబట్టి వాళ్ళకి వెంటనే అటెండ్ అవ్వమని చెప్పండి. So I request everyone to kindly on your videos. Yes. So meanwhile, నిన్న సెషన్ నుంచి మనం కొన్ని లెర్నింగ్స్ కొంతమంది నుంచి నేర్చుకున్నాం. Abhi, good morning. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ 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 ఐ కాఫీ అవుతున్నారు సార్. సో నిన్న సెషన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? సో నిన్న సెషన్ నుంచి సెల్లింగ్ ఆర్ బీ సోల్డ్ నేర్చుకున్నాను సార్, మనోజ్ సార్ నుంచి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్ అనమాట. సో ట్రెడిషనల్ సెల్లింగ్ అండ్ డిజిటల్ సెల్లింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడున్న ప్రైమ్ సిచ్యువేషన్స్ లో, సో ట్రెండింగ్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఫ్యూచర్ కూడా. సో అండ్ 7 టిప్స్ అనేది సార్ నుంచి నేర్చుకున్నాను సార్. ఇట్స్ అ వండర్ఫుల్ టిప్స్. సో బీ 100% ప్రోడక్ట్ యూసేజ్ కానీ అండ్ అట్ ద సేమ్ టైమ్, సో సేల్స్ బిజినెస్ గెట్ ఇంటుది పీపుల్ బిజినెస్. సో పీపుల్ బిజినెస్తో మనం ఇంటరాక్ట్ కావాలి, అట్ ద సేమ్ టైం అగ్రి విత్ ది కస్టమర్. సో కస్టమర్తో మనం అగ్రి కావాలి అండ్ టేక్ మ్యాసివ్ యాక్షన్ ఇస్ అ 4th పాయింట్ అండ్ ద 5th పాయింట్ ఇస్ బిల్డ్ యువర్ పవర్ బేస్. సో మనకున్న సర్కిల్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అండ్ సో డోంట్ టెల్, అంటే మన ప్రోడక్ట్ అనేది జస్ట్ చూపించకుండా వాళ్ళకి టేస్ట్ చూపించడం కానీ, సో చూపించి మనం బిజినెస్ చేయాలి. అట్ ద సేమ్ టైం గ్రేట్ యాటిట్యూడ్, సో మన యాటిట్యూడ్ కూడా, సో హెల్పింగ్ చేసే యాటిట్యూడ్ ఉండాలి. సో ఈ 7 టిప్స్ ద్వారా నేను నేర్చుకున్నాను సార్. ఇట్స్ వండర్ఫుల్ సబ్జెక్ట్. సో దిస్ ఈస్ ఫర్ మీ. థ్యాంక్ యూ So we'll go with మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి ఒక్కరు మీ వీడియో ఆన్ చేసుకోండి. చాలా మంది దే ఆర్ అటెండింగ్ విత్ దేర్ వీడియో ఆఫ్, అంటే నాకు మీరు ఉన్నారో లేదో అని కూడా అర్థం కావడం లేదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మీ వీడియోస్ ని ఆన్ చేసుకుంటే, సో ఓకే మీరు సెషన్ లో ఉన్నారో అనేది నాకు అర్థమవుతుంది. Only 9 people, అంటే 44 people only 9 people వీడియో ఆన్ చేసుకున్నారు. We will go with Yashoda garu. Yashoda garu, mimmalni unmute chestunnanu. So meeru ninna nerchukunna vishayalu matho share chesukondi. Oka sari akkada unmute anta. Yes, good morning sir. Yeah, good morning. Thank you for giving this opportunity sir.
ఎస్టర్డే సోల్డ్ ఆర్ బి సోల్డ్ అని చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్ త్రీ టైప్స్ ఆఫ్ సెల్లింగ్ ఉంటాయని ట్రెడిషనల్ సెల్లింగ్ డిజిటల్ సెల్లింగ్ మల్టీ మార్కెటింగ్ సెల్లింగ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఏ పర్సన్ అయినా కానీ ఒక ఆర్గనైజేషన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో కానీ ఇట్లా ఏదైనా ఒక ఒక వర్క్ చేస్తుంటాడు అనుకోండి ఆ పర్సన్ తన స్కిల్స్ని సేల్ చేసుకుంటాడు బట్ అతను ఏం చేసుకుంటాడు దానికి ప్రతిఫలంగా ఇన్కమ్ చేసుకుంటాడు బట్ మళ్ళీ ఏం చేస్తా అదే ప్రోడక్ట్స్ అదే ఆర్గనైజేషన్లో ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేసుకుంటాడు తర్వాత ఏం చేస్తాడు ప్రోడక్ట్స్ తను తీసుకుంటాడు ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ కూడా ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూనే ఉంది మనం ఒకటే కాకుండా అది కూడా చేస్తుంటే ప్రతి ఒక్కరూ సేల్ చేస్తూనే ఉంటారు అన్న పర్సన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ మెయిన్గా ప్రతి ఒక్కరు సేల్ చేసిన వాళ్ళు బాగా ఇన్కమ్స్ అర్న్ చేసుకోగలుగుతున్నారు చాలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది బిజినెస్ పర్సన్స్ అందరు సేల్ చేస్తే బాగా ఇన్కమ్స్ అర్న్ చేస్తున్నారు సార్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు బిల్ గేట్స్ కానీ టాటా వాళ్ళు అన్న అదాని ప్రోడక్ట్స్ వాళ్ళు వీళ్ళంతా ఫ్లిప్కార్ట్ వాళ్ళంతా వాళ్ళ స్కిల్స్ అంతా ఎక్కువగా సెల్ చేయడంలోనే పెడుతున్నారు సార్ దీనివల్ల మనకి ఏమైంది అర్థం ఏంటంటే మనము మన స్కిల్స్ని అమ్ముకోవడం ఒకటి కాకుండా మన ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మనం కూడా సేల్ చేసుకోగలిగితే మంచిగా గ్రోత్ ఉంటుంది మన లైఫ్లో ఇది నాకు అర్థమైంది సార్ థ్యాంక్ యూ అండి సో మీ కమిట్మెంట్కి అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు మేము చూస్తున్నాం మీరు బుక్ పెన్ పెట్టుకొని నోట్ డౌన్ చేసుకొని రాసుకుంటున్నారు సో దానికోసం మిమ్మల్ని చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాం ఎందుకంటే చాలామంది అటెండ్ అవుతున్నారు కానీ అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే వీడియో ఆఫ్ చేసుకోవాలన్నారు సో ఓకే ఫైన్ నో ప్రాబ్లం హూఎవర్ హ్యాస్ ద కమిట్మెంట్ దే విల్ ఎందుకంటే ఇఫ్ యూఆర్ అటెండింగ్ ద సెషన్ మేక్ షూర్ యూఆర్ అటెండింగ్ విత్ 100% కమిట్మెంట్ అంటే 100% ఈ సెషన్ అటెండ్ అయ్యకూడదు 50-50% లాగా ఉండద్దండి ఓకే ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ అదర్ వర్క్ యూ కెన్ జస్ట్ అంటే ఆ వర్క్ మీరు చూసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే బట్ ఈ సెషన్ అటెండ్ అవుతున్నారు అంటే 100% అటెండ్ అవ్వండి 30 minutes ఇక్కడే స్పెండ్ చేయండి ఓకే సో ఎస్ ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ టైమ్ అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 2 minutes ఆఫ్ టైం ఉంది ఈ 2 minutes ఆఫ్ టైంలో ఇంకొక పర్సన్ నుంచి మనం తెలుసుకున్నాము సో వీ హ్యావ్ హియర్ కేశవ సార్ మిమ్మల్ని అడ్మిట్ చేస్తున్నాను కేశవ సార్ నా 1 minute మిమ్మల్ని అడ్మిట్ చేస్తున్నాను నిన్న మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి ఎస్ నమస్కారం సార్ ఎస్ నమస్కారం నిన్న సార్ మనోజ్ సార్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినారు ఆయన అంటే 7 types ఆఫ్ బెస్ట్ పాయింట్స్ నిన్న చెప్పినారు అనమాట ప్రోడక్ట్ ప్రమోషన్ కానీ ఇవన్నీ చెప్పినారు అనమాట అంటే మనం ఫుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ప్రోడక్ట్ని నమ్మాలి ఫస్ట్ నమ్మి బి కాన్ఫిడెంట్గా 100% మనం కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట ప్రోడక్ట్ని సెల్లింగ్ చేసేటప్పుడు కానీ ప్లాన్ ప్రొడక్షన్ చెప్పినప్పుడు కానీ ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే 7 points చెప్పినారు 7 points మనం ఫస్ట్ మన యాటిట్యూడ్ కానీ మనం ఫస్ట్ బాగుండాలా సార్ ఇంకోటి ఏంటంటే మనం చేసే వర్క్ ఎవరు క్వశ్చన్ చేసినా కానీ మనం నీట్గా తొందర పడుకోకుండా క్లారిటీగా వాళ్ళతో మాట్లాడాలా మన ప్రోడక్ట్ గురించి నీట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి ధైర్యంగా చెప్పాలా అంటే సగం చెప్పకోకుండా నీట్ గా చెప్తే నీట్ చెప్పాలా లేకపోతే అసలు పూర్తి చెప్పకూడదు అది నేర్చుకున్నా సార్ వెరీ గుడ్ కేశవ సార్ ఆల్ ది బెస్ట్ ఎస్ టైం హాస్ కమ్ అండి ఆల్రెడీ 7 అయింది సో ఈరోజు మనకు ఇంకొక వండర్ఫుల్ టాపిక్తో మన ముందుకు మన రూబీ ఎగ్జిక్యూటివ్ సో మై డియర్ ఫ్రెండ్ సాయినాథ్ రెడ్డి వస్తున్నారు సో సాయినాథ్ సార్ గుడ్ మార్నింగ్ అండ్ ఇట్స్ ఆల్ యువర్స్ యా వెరీ గుడ్ మార్నింగ్ డానియల్ సార్ ఇస్ మై ఆడియో అండ్ వీడియో క్లియర్ సార్ యా ఆల్ గుడ్ యా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ చాలా మంది ఇంకా వీడియోస్ ఆన్ చేసుకోలేదు ఇలాగ డానియల్ సార్ చెప్పినట్టు మీరు ఒకసారి కమిట్మెంట్ కూడా తెస్తారు వీడియో ఆన్ చేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ స్పీకర్ కి ఎలా ఉండదంటే మీరు చేసే మామూలుగా ఇప్పుడు మేము అడిగేదానికి మీరు చెప్పే మీ రియాక్షన్స్ తగ్గట్టు మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ ఆల్మోస్ట్ 59 people ఉన్నారు ఈ రోజు మేము ఒక వండర్ఫుల్ టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాము మెయిన్ ఈ టాపిక్ కి తెలుసుకునే కంటే ముందు మనం ఏం తెలుసుకోండి ఆల్రెడీ మనకు మరోసారి నుంచి సెల్ ఆర్ బి సోల్డ్ వచ్చింది
అని టాపిక్ తెలుసుకున్నాం అనమాట. మామూలుగా నిన్న కంక్లూజన్కి వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తాడు అంటే, ఒకవేళ నేను సెల్ చేస్తే ఎలా ఉంటాను, లేకపోతే నేను ఏమన్నా ప్రాఫిట్ సోల్ చేసుకుంటే ఎలా ఉన్నాను డిసైడ్ అయ్యారు. దాని తర్వాత అంతా డిసైడ్ అంటే సోల్ చేస్తే ఇక్కడ మనం నా టాపిక్ ఏంటంటే, ఒకవేళ మీరు సెల్ చేస్తే ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏం చేసుకుంటారు, లేకపోతే మిమ్మల్ని మీరు అమ్ముకుంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏం చేసుకుంటారు అనే కాన్సెప్ట్తో నేను వస్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్టివ్ ఇన్కమ్ వర్సెస్ ప్యాసివ్ ఇన్కమ్. ఇలా చూసామంది ఇలాంక మనం అనుకున్నట్టు, ఒకవేళ మీరు సెల్ చేస్తే ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, ఒక లేకపోతే మీరు ప్రోడక్ట్ ఎవరికైనా సోల్ చేస్తే ఎలా వస్తుంది, లేకపోతే మనం కొండం వల్ల అని టాపిక్ లో మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మేము ఇప్పుడు మనం ఎలా తెలుసుకున్నాం అంటే అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి. అంటే చాలా మందికి బయట ఎలా అంటే యాక్టివ్ ఇన్కమ్ తెలుసు, జస్ట్ ఒక ఇన్కమ్ అనేది మాత్రమే తెలుసు అనమాట. ఇలా మనకు యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది అని చాలా మంది తెలియదు అనమాట. కానీ మనకు ఒక ఆపర్చునిటీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ నేర్చుకుంటున్నాం ఆల్మోస్ట్ మనం డే వన్ నుంచి. ఈవెన్ మీరు ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే నాది కూడా పీజీ అయిపోయింది, కానీ ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెలియదు అనమాట. అంటే ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు మామూలుగా ఒకసారి మీరు టైప్ చేయండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎంత ఎర్నింగ్ చేసుకున్నా కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు అవసరమా కాదా? ఒకవేళ అవసరమైతే ఎస్ అని టైప్ చేయండి, ఎందుకంటే వితౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం ఏం చేయలేము అనమాట. మెయిన్గా అటువంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనకు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వస్తుంది. అందులో ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి. అంటే మనం యాక్టివ్ ఇన్కమ్ ఎన్ చేసుకోవటం ఎలా ఉంటుంది, మన లైఫ్ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఈవెన్ మన ఇన్కమ్ తగ్గట్టు మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. అది కూడా మనం బయట చూస్తున్నాం అనమాట. అంటే చాలా మంది ఏమనుకున్నా అంటే, ఓకే వీళ్ళు రిచ్ కాబట్టి వీళ్ళు మంచిగా ఉంటున్నారు కాదండి. ఇప్పుడు మనం యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ లేదా అంటే, ఇప్పుడు సపోజ్ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయా, యాక్టివ్ ఇన్కమ్ లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇది మనం చేయగలమా, లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు మన బేసిక్ గా యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, అంటే నార్మల్ గా ఏంటంటే అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏం లేదు. సపోజ్ ఇప్పుడు మనం ఒక సర్వీస్ వేరే వాళ్ళకి చేస్తాం అనమాట. ఇప్పుడు మనం టైంని ఇన్వెస్ట్ చేసి, సపోజ్ ఇప్పుడు మనం ఒక టైంని ఇన్వెస్ట్ చేసి ఒక సర్వీస్ని వేరే వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల, ఎందుకంటే అక్కడ మనం టైం పెడుతున్నాం కూడా యాక్టివ్గా ఉండి మనం ఇక్కడ వేరే వాళ్ళు సర్వీస్ చేసి, ఇట్ మేబీ ఎనీథింగ్ అండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూసొచ్చు మనం డాక్టర్స్ కానీ, ఈ డాక్టర్స్ ఎలా అంటే వాళ్ళు ఒక టైంని స్పెండ్ చేస్తారు ఒక అపాయింట్మెంట్కి 1 అవర్ కానీ 2 అవర్ కానీ వేరే వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు. అలా నెక్స్ట్ లాయర్స్, అంటే లాయర్స్ కూడా ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక కేసు తీసుకున్నప్పుడు వాళ్ళకి టైం తగ్గట్టు వాళ్ళు మనీ వస్తుంది అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇప్పుడు డాక్టర్ కానీ లాయర్ కానీ ఎలా అంటే, ఒక రోజు వాళ్ళు లీవ్ పెట్టి ఒక వాళ్ళ క్లినిక్కి లీవ్ పెట్టి అనుకో డాక్టర్, మనకి అక్కడ వచ్చేసి ఇన్కమ్ అనేది రాదనమాట. అంటే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఫిజికల్గా ప్రజెంటే మనం సర్వీస్ ఇస్తేనే మనకి యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. అలా ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇంజనీర్స్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ, డైలీ వేజెస్ కానీ, ఎవరైతే వాళ్ళు ఒక రోజు వర్క్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు మేబీ హాలిడే కానీ, లేకపోతే వాళ్ళు ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇన్కమ్ రాదు, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ మేము కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఇలా ఈవెన్ మీరు చూసుకుంటే ఫస్ట్ మనం ఈవెన్ మనకు రవి సార్ చెప్పిన ప్రకారం అయితే మనకి ఈఎస్బీ అని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉందనమాట. ఈఎస్బీలో మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీస్ కానీ యాక్టివ్ ఇన్కమ్ ఎవరేం చేసుకుంటారంటే, ఇండైరెక్ట్ మనం చెప్పొచ్చు ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్. అంటే ఆల్మోస్ట్ వీళ్ళందరూ లెఫ్ట్ సైడ్లో ఉన్నారనమాట. దీని తర్వాత మనం ఇంకోటి ఏదైనా అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, ఈవెన్ మేము చూసుకోవచ్చు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం లేదంటే, సపోజ్ ఇప్పుడు మనం వచ్చేసి అంటే నార్మల్గా బయట ఉన్న కాన్సెప్ట్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే నేను జస్ట్ ఊరికే ఉంటే వస్తుంది అని పాయింట్ ఆఫ్ లో అనుకుంటాను అనమాట. ఉంటే వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఒక ప్రాపర్ అసెట్స్ కానీ ఉన్నప్పుడు. ఇక్కడ మనకి ఎటువంటి అసెట్స్ లేవు. అంటే ఒకవేళ మీకు అసెట్స్ లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ ఏం చేసుకుని ఎలా అంటే, మీకు ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకుని మీరు అసెట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలి, ఒక ఇట్ మేబీ టేక్ 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్, 20 ఇయర్స్, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకుని దాని నుంచి మనం వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ ఏం చేసుకోవచ్చు. అలా మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఎవరు ఏం చేసుకున్నా అంటే మనం చూసుకోవచ్చు మేస్ట్ ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే ఎంటర్ప్రీనర్స్ కానీ, దాంతోపాటు బిజినెస్ ఓనర్స్ కూడా మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఏం చేసుకుంటారు. ఇలా బేసిక్ గా మనం చూసుకుని అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం చూసుకున్నాం. దీని తర్వాత మనం ఆల్మోస్ట్ చెప్తుండం కదా, ఆల్మోస్ట్ మనం చూసుకునే మనీ వచ్చేసి మనం డివైడ్ చేసుకుంటే ఆల్ ఓవర్ వరల్డ్ లో 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ మనకు కనిపించింది అంటే ఈవెన్ మనం డిస్కషన్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఒక కేటగిరీ, వీళ్ళు ఎలా అంటే వాళ్ళకి టైం పెడుతుంది, టైం తగ్గట్టు వాళ్ళకి మనీ వస్తుంది అనమాట. ఈ ఎంప్లాయ్మెంట్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి అందరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే, మేబీ అక్కడ వరకు కొంచెం టైం ఉంటుంది, దానికి ఫ్రీడమ్ ఉండదు, కొంచెం టైం పెడితే ఇంకెక్కువ మనీ వస్తుంది అని ఒక అపోహతో వెళ్తారు. కానీ అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు ఎంత టైం పెడితే దాని తగ్గట్టే మనీ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం బిజినెస్ చూసుకుంటే, బిజినెస్ షేప్ ఆఫ్ అంటే వాళ్ళు ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. ఆ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి, ఆ సిస్టమ్ బ్యాకప్ చేయడానికి ఎంత వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు, దాని తగ్గట్టు మనం మనీ అరేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇన్వెస్టర్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్ కేటగిరీస్ ఏంటంటే జస్ట్ వాళ్ళకి మనీ కోసం ఒక మనీ క్రియేట్ చేసుకుని ఆ మనీ కోసమే వాళ్ళు మళ్ళీ వర్క్ చేస్తారు అనమాట. ఆ మనీ విల్ బి వర్క్ ఫర్ అనమాట. అలా మనం చూసుకుంటే యాక్టివ్ ఇన్కమ్ లో ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే యాక్టివ్ ఇన్కమ్ ఎవరేం చేస్తున్నాం అంటే ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈవెన్ ఇలా మనం డిస్కస్ చేసుకున్నాం డాక్టర్స్, లాయర్స్, అలా ప్రతి ఒక్కరు చూసుకునే అందరూ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్యాసివ్ ఇన్కమ్ ఎవరికి వస్తుంది, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు
మీరు ఎక్కడ ఉన్నారు కూడా యాక్టివ్ ఇన్కమ్ ఎంజ్ చేసుకుంటున్నారా లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ ఎంజ్ చేసుకుంటారా? ఒకవేళ యాక్టివ్ ఇన్కమ్ ఎంజ్ చేసుకుంటే ఏ అని టైప్ చేయండి, ఒకవేళ ప్యాసివ్ ఇన్కమ్ అయితే పి అని టైప్ చేయండి. ఇక్కడ మనకి ఇంటరాక్టివ్ అంటే ఇంకా సెషన్ బాగా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఒకసారి మీరు మీ రెస్పాన్స్ ఏంటి, అసలు మీరు యాక్టివ్ ఇన్ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న మీ ప్రకారం యాక్టివ్ ఇన్కమ్ ఎంజ్ చేసుకోవాలనుకున్నా ప్యాసివ్ ఇన్కమ్ ఎంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ వండర్ఫుల్ చూసుకున్నారు, ప్రజెంట్ అందరు మనకి యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు 95% ఆఫ్ ద పీపుల్ విల్ బి ఇన్ యాక్టివ్ ఇన్కమ్, అంటే ఈవెన్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 95% పీపుల్ ఉంటారు. నెక్స్ట్ ఒక 5% పీపుల్ మాత్రమే మనకు బిజినెస్ లోన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటారు. నార్మల్ ఇప్పుడు అందరికీ అందుకే సపోజ్ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగానండి, ఇప్పుడు మీరు చెప్పండి మీ చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లిస్ట్ అంటే మీరు చెప్పగలరా? మీరు ఆల్ ఓవర్ సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు మీ జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో మీరు ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లిస్ట్ అంటే మనకి లిస్ట్ విల్ బి గో ఆన్, మీరు ఎవరి పేరు చెప్పిన కానీ అట్లీస్ట్ వాళ్ళ లిస్ట్లో ఉంటారు. సేమ్ అట్ ద సేమ్ టైం మన ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే సపోజ్ మీకున్న రేడియస్లో మనం ఒక 1 to 2 names చెప్తాం అనమాట. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు కర్నూలు అంటే టీజీ వెంకటేష్ అంటారు. అలా ఏంటంటే మన స్పెసిఫైడ్ పీపుల్లో ఉంటారు. దాని నుంచి ఏంటంటే మనం జస్ట్ ఒక 5% పీపుల్ మాత్రమే అక్కడ ఉంటారు అనమాట. ఈవెన్ మనం చూసుకుంటే ఇంకా మేజర్ డిఫరెన్స్ ఏంటి యాక్టివ్ ఇన్కమ్కి ప్యాసివ్ ఇన్కమ్ అని నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఈవెన్ మనం చూడొచ్చు ఇక్కడ ఎలా అంటే యాక్టివ్ ఇన్కమ్లో ఫస్ట్ ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ టైం. అంటే సపోజ్ ఇప్పుడు మనం చూసుకున్నామండి, ఇప్పుడు బయట చూసుకుంటే ఈవెన్ కర్నూలులో కానీ లేకపోతే ఎక్కడ వచ్చాడు ఒక మంచి పెద్ద డాక్టర్ ఉన్నారనుకోండి, ఈవెన్ ఆ డాక్టర్కి ఒక 1000 అపాయింట్మెంట్స్ వస్తాయి కానీ అతను రీచ్ అవ్వగలరా? 1 డేలో 1000 అపాయింట్మెంట్స్కి అతను రీచ్ అవ్వగలరా? ఒకవేళ అతను ఆ అపాయింట్మెంట్స్ రీచ్ అవుతే దానికి అతను చార్జ్ చేస్తే దానికి ఎయిర్టెల్లో ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి సార్, ఒక డాక్టర్ ఒక రోజులో ఎన్ని అపాయింట్మెంట్స్ తీసుకోగలరు మీ ప్రకారం? ఒకవేళ ఫేమస్ డాక్టర్ అనుకోండి టైప్ చేయండి, ఒకవేళ 20నా 30నా ఒకవేళ, ఎందుకంటే చాలా వరకు ఉంటాయన్నమాట. అలా మనం చూసుకుంటే ఒక దాన్ని వాళ్ళు ఒకవేళ డాక్టర్ అనేది ఒక 1000 అపాయింట్మెంట్స్ తీసుకోరు కాబట్టి నెక్స్ట్ దానికి వచ్చే ఇన్కమ్ వాళ్ళు దాని యాక్ట్ నుంచి ప్యాసివ్ క్రియేట్ చేసుకోవడానికి ఎలా అంటే వాళ్ళు ఒక సోర్స్ని క్రియేట్ చేసుకుని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అపోలో హాస్పిటల్స్ ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళ టైం అనేది ఉండదు అనమాట. టైం అనేది ఇండిపెండెంట్ అవుతుంది, అప్పుడు వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ టైం అంటే ఇప్పుడు చెప్పండి మనకు మాక్సిమం డైలీ వచ్చేసి 24 అవర్స్ ఉంటాయి ఒక డేలో, డేలో 24 అవర్స్ కంటే మనం ఎక్కువ ఉండవు అనమాట. ఒకవేళ మీరు 24 అవర్స్ వర్క్ చేసినా కానీ మీకు ఆ 24 అవర్స్ వర్క్ చేసిన ఇన్కమే వస్తుంది. సేమ్ ఇప్పుడు మనం ప్యాసివ్ ఇన్కమ్లో చూసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్లో ఎలా అంటే ఆల్రెడీ మీకు ఎలా అంటే మీకు ఇన్కమ్ అనేది మీ టైం మీద డిపెండ్ అవ్వదు, అది ఇండిపెండెంట్. ఎందుకంటే మనం టైం డిపెండెంట్ కాకుండా కాబట్టి మీకు అన్లిమిటెడ్ కాకుండా నాట్ లిమిటెడ్ ఇన్కమ్ అంటే మీ స్పెసిఫైడ్ మీ వర్క్ చేసే కెపాసిటీని బట్టి మనకు ఇన్కమ్ వస్తుంది. అలా నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా యాక్టివ్ ఇన్కమ్లో ఎలా ఉంటారంటే వర్క్స్ ఫర్ మనీ. అంటే సపోజ్ ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయ్ కేటగిరీలో చూడండి, ఇప్పుడు 9 to 5 జాబ్ వెళ్తున్నారు, అతని మెయిన్ కాన్సెప్ట్ ఏంటని మెయిన్గా సపోజ్ ఇప్పుడు 9 to 5 తర్వాత అతను ఒక 1 అవర్ ఉన్నామనే ఉంటారా? అంటే వాళ్ళు మెయిన్ వర్క్ చేసేది అంటే వాళ్ళు మనీ కోసం వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి టైం పెడుతున్నారు, వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు, దాంతోపాటు వాళ్ళ ఒక 25 ఇయర్స్ కానీ 30 ఇయర్స్ కానీ నేర్చుకున్న స్కిల్స్ని పెట్టిన తర్వాత దానికి రిటర్న్లో వాళ్ళు మనీ తీసుకుంటున్నారు. ఈవెన్ ఇక్కడ మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే అందరు మెయిన్ ఏంటంటే వర్క్స్ ఫర్ మనీ చాలా ఈజీగా ఉంటుందని, వర్క్స్ టు బిల్ సిస్టమ్ విల్ బి డిఫికల్ట్. అంటే వర్క్స్ టు బిల్ సిస్టమ్ ఎందుకంటే స్టార్టింగ్లో మనం ప్యాసివ్ ఇన్కమ్ చేసేటప్పుడు ఎలా అంటే నువ్వు స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ పడాలి. అంటే మామూలు ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలంటే నార్మల్గా ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలని జస్ట్ నువ్వు వచ్చి ఒక 9 to 5 వర్క్ చేస్తావు అనమాట. మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేయడానికి వండర్ఫుల్ టైం తీసుకుంటుంది, ఆ టైం తగ్గట్టు మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, అప్పుడు మీకు ఒక సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ అనేది మీకు మనీ జనరేట్ చేస్తుంది అనమాట. అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాక్టివ్ ఇన్కమ్లో మామూలుగా ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా చేస్తా అంటే వాళ్ళు ఒక రోజుకి మనీ కోసం చూసుకోరు. మాక్సిమం వాళ్ళు వచ్చేసి నాకు ఈ రోజు 9 to 5 వర్క్ చేసి ఈరోజు శాలరీ వచ్చింది అని థింక్ చేస్తారు. ఒకవేళ మీకు ఒకవేళ ప్యాసివ్ ఇన్కమ్ మీరు అవ్వాలనుకుంటే మీరు థింక్ చేయాల్సిందంటే మీరు ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి, ఆల్వేస్ ఒక అసెట్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక అసెట్ కానీ సిస్టమ్ లేక జస్ట్ నేను ఊరికే యాక్టివ్గా ఉండాలంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవ్వదు, జస్ట్ యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ఏంటంటే ప్రతి ఒక్కరు మనం చూసుకుంటే యాక్టివ్ ఇన్కమ్లోనే ఉంటారు. యాక్టివ్ ఇన్కమ్లో మీరు ఎంత కష్టపడతారో దాని తగ్గట్టు అక్కడ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఒకవేళ అది బెస్ట్ ఏంటంటే ఒకవేళ అసెట్స్ కానీ మీకు లేకపోతే యాక్టివ్ ఇన్కమ్లో, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం యాక్టివ్, సపోజ్ ఇప్పుడు మనం చూసుకున్నాం ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో, ఈవెన్ మనం కూడా స్టార్టింగ్ లెక్కలు ఉంటామంటే ఇండస్ట్రీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటాం అనమాట. అంటే మనం టైం తగ్గట్టు ఉంటుంది, అక్కడ మీరు పెట్టే ఎఫర్ట్స్, నెక్స్ట్ మీ టీమ్ని క్రియేట్ చేసుకున్న సిస్టమ్ని ఎలా క్రియేట్ చేస్తారు, మీ టీమ్కి సిస్టమ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, దాని తగ్గట్టు మీకు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కానీ నెక్స్ట్ మీ 4-5 ఇయర్స్ తర్వాత కానీ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్లో లెస్ రిస్క్, అసలు రివార్డ్ ఉండదు అనమాట. లెస్ రిస్క్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మామూలుగా 9 to 5 కానీ లేకపోతే ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా కానీ నాది కాదులే, ఇప్పుడు ఒకవేళ నేను వర్క్ చేయకుండా కానీ నాకు ఏం అవ్వదులే అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అక్కడ ఏదంటే ఏం అంటే తీసుకోమాట. అందుకు మనకి లెస్ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మనం అక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయము, జస్ట్ మనకి ఏదో 9 to 5 చేసి జాబ్ వస్తుంది, దానికి శాలరీ వస్తున్నట్టు మనకి రిస్క్ ఏమి ఉండదు అనమాట. కానీ మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మీకు రిస్క్ అనేది ఉంటుంది. మామూలుగా నార్మల్గా చూసుకుని మీకు రిస్క్ ఏంటంటే మామూలుగా మీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ స్కిల్స్ పరంగా కానీ
ఇలా చాలా రిస్క్ ఉంటుంది అన్నమాట మెయిన్ గా. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే నాకు యాక్టివ్ ఇన్కమ్ కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటారు. ఈవెన్ మనం చూడండి ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు చూడండి మీకు ప్యాసివ్ ఇన్కమ్కి వెళ్ళాలనుకుంటే మెయిన్ గా అసలుకి మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు కావాలనుకుంటున్నారు? సపోజ్ ఇక్కడ మీకు టైప్ చేయండి అసలు మీరు ప్యాసివ్ ఇన్కమ్ ని ఎందుకు కావాలనుకుంటున్నారు ఈ టైంలో? ఇంకేం సోర్సెస్ లేవా మనకి? ఒకవేళ ప్యాసివ్ ఇన్కమ్ ఎవరైతే కావాలనుకున్నారో ఒకసారి ఎస్ అని టైప్ చేయండి మెయిన్ గా. ఒకవేళ మీకు ఇంకేమైనా రీజన్స్ ఉన్నా కానీ అసలు ఎందుకు కావాలనుకున్నా కానీ ఆ రీజన్స్ అయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. యా ఇక్కడ చాలా వండర్ఫుల్ ఆన్సర్స్ వస్తున్నాయి. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం నాకు మెయిన్గా నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకుంది ఏంటంటే మెయిన్గా ప్యాసివ్ ఇన్కమ్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది ఏంటి అంటే మెయిన్గా నేను 3 పాయింట్స్ హైలైట్ చేసుకుని ఇంకా చాలా ఉండొచ్చు. ఈ 3 పాయింట్స్ అనేది బెస్ట్ అండ్ చాలా యూస్ఫుల్ అనమాట. దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి టైం ఫ్రీడమ్. సపోజ్ ఇప్పుడు చూడండి మనకు టైం ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకు టైం ఫ్రీడమ్ కావాలనుకుంటే ఎస్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకు టైం ఫ్రీడమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ సార్ ఒకవేళ మీరు ఒక జాబ్లో కానీ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటే మీరు ఒక వర్క్ చేస్తున్నారు 9 to 5. సపోజ్ మీకు ఒక ఎమర్జెన్సీ వర్క్ కానీ లేకపోతే మీకు ఎటువంటి వర్క్ ఉన్నా కానీ మీకు ఒకవేళ లీవ్ అప్లై చేయకపోతే మీకు టైం అనేది ఉండదు. అటువంటి కానీ సపోజ్ మీరు ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలి, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఎందుకంటే మీకు ఏమవుతుందంటే మీరు ఒకవేళ 30 డేస్ ఉంటే ఒక 30,000 శాలరీ అయితే మీరు ఒకవేళ 2 డేస్ అనేది లీవ్ పెడితే ఏమవుతుందంటే మీకు 2,000 వెళ్తుంది శాలరీ కట్ అవుతుంది. ఆ 30 డేస్తో ఆల్రెడీ మీరు ప్లానింగ్ చేసుకుంటారు నాకు ఈ మంత్ 7th మనకు శాలరీ వస్తుంది, ఆ 7th 30,000 వస్తే ఈ బిల్స్ వెళ్తాయని. అందుకు మీరు ఏం చేస్తారు మనకు టైం ఫ్రీడమ్ లేదు కానీ మనం చాలా వరకు కాంప్రమైజ్ అవుతాం. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ బెస్ట్ అనమాట, నెక్స్ట్ చాలా అందరికి ఫేస్ అవుతున్నారు, అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ మనం చాలా వరకు చూడొచ్చు. ఈవెన్ మామూలుగా చిన్నపిల్లలు అప్పుడు మనం కూడా చెప్తున్నారు, ఈవెన్ మనం కూడా ప్రతి ఒక్కరు ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో నుంచి వచ్చామని నేను అనుకుంటున్నాను. ఈవెన్ నాకు ఎలా అంటే మామూలుగా ఫైనాన్షియల్ మామూలుగా ఈవెన్ మా పేరెంట్స్ ఎలా చెప్తున్నారు అంటే ఏదన్నా మనం కొన్నే అయినప్పుడు ఇది బాగాలేదు దీనికంటే ఇంకా మంచిది ఇంట్లో ఉంది అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు ఒక సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్నామంటే అది ఎందుకంటే అది బాగానే ఉంటుంది ఎందుకంటే మనకు నచ్చింది కానీ వాళ్ళకి ఇవ్వడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు అనమాట. సపోజ్ మనం ఒక షోరూమ్ కానీ లేకపోతే ఎక్కడో ఒకసారి బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఒకవేళ ఫస్ట్ మనకు మంచి ఒక టీషర్ట్ కానీ షర్ట్ కానీ నచ్చితే ముందు మనం చూస్తాం అది కొందాం అనుకుంటాము. కానీ బిల్లు చూసిన తర్వాత ఏమవుతుందంటే ఇది మనకు అవసరమే ఇది బాగాలేదు కదా అంటాం అనమాట. అందుకంటే అక్కడ మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదనమాట. సపోజ్ మనం తీసుకుని ఏమవుతుంది ఇప్పుడు సపోజ్ మనం ఒక ఏదో ఒక షాపింగ్ చేసి ఒక 2,000 రూపీస్ స్పెండ్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ మనం నెక్స్ట్ మంత్ ఇన్కమ్కి మనం ఎక్కడో నెక్స్ట్ మనకున్న ఎక్స్పెండిచర్లో అది తక్కువ అవుతుంది అనమాట. అందుకు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు యాక్టివ్ ఇన్కమ్లో. నెక్స్ట్ ఇంకా బెస్ట్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండి. ఈవెన్ అందరూ ఆలోచించే ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ సార్ మీరు ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఎందుకున్నారు సార్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ? నేను 30 డేస్ వెళ్తే 30,000 ఇస్తారు కదా, అదే మేము బిజినెస్లో కానీ మనకి బిజినెస్ జరగకపోతే ఎలా అనుకుంటారండి? ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సపోజ్ ఇప్పుడు చూడండి సపోజ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ మీరు చూసారు కోవిడ్లో ఎంతమంది జాబ్స్ అనేది ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ జాబ్స్ని వెళ్ళిపోయాయి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా ఇన్కమ్ సోర్స్ ఉందా? ఒకవేళ బెస్ట్ వాళ్ళు ఒక యాక్టివ్ ఇన్కమ్తో వాళ్ళకున్న ఇన్కమ్తో ఒక 2 to 3 ways ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ కానీ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకున్న జాబ్ కానీ లేకపోతే ఒక 1 ఇన్కమ్ ఎన్ని పోయినా మేబీ 5% కానీ 10% కానీ 15% కానీ ఉండొచ్చు. ఇట్స్ నాట్ మ్యాటర్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా ఈ టైంలో చాలా మంది. ఎందుకంటే మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చూడొచ్చు సెకండ్ వేవ్ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ వేవ్ అంటున్నారు. ఎందుకంటే బయో వార్డ్స్ ఉండొచ్చు, నెక్స్ట్ మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితులు ఉండొచ్చు అనమాట. దానికి ఏంటంటే మీరు ఎన్ని వేస్ అవుతాయి మల్టిపుల్ వేస్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుని చాలా బాగుంటుంది అనమాట లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీకు ఎటువంటి మీ యాక్టివ్ ఇన్కమ్ ఏమన్నా వచ్చినా కానీ మీకు డిఫరెంట్ వేస్ ఆఫ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ ఉంది కాబట్టి మీరు బెటర్గా మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అలా మెయిన్గా మనం రీజన్ చూసుకుంటే ఈవెన్ మీరు చూడండి ఇప్పుడు మీకు కూడా ఈ 3 ప్రాబ్లమ్స్ ఉండే ఒకవేళ ఈవెన్ చూసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా టైం ఫ్రీడమ్ ఉందా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందా? ఒకవేళ మీకు ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నోట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈవెన్ మనం చూసుకోవచ్చు ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి టైం ఫ్రీడమ్ లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బయట ఎవరికి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో 95% ఆఫ్ ది పీపుల్కి ఇవి ఉన్నావు అనమాట. మెయిన్గా జస్ట్ ఒక 5% ఆఫ్ పీపుల్కే ఉన్నాయి రిమైనింగ్ 9. ఇప్పుడు మనం చేసిందంటే ఆల్మోస్ట్ మనం ఆల్మోస్ట్ ఒక D3 టాపిక్ ESP అయిన తర్వాత ప్రతి ఒక్కరు లెఫ్ట్ నుంచి రైట్కి రావాలని డిసైడ్ అయ్యారు. లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చే ప్రాసెస్లో మనం ఇవన్నీ తీసుకొచ్చాము, ఒక టైం ఫ్రీడమ్ తెచ్చుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈ మెయిన్ ఇవన్నీ తర్వాత మామూలుగా ఇక్కడ మీకు ఏమన్నా ఒకవేళ సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే అసలుకి సార్ ఇక్కడ మన టైం ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చెప్పారు, అసలు మనం ప్యాసివ్ ఇన్కమ్ ఎంజాయ్ చేసుకోవడానికి వేస్ ఏమైనా ఉన్నాయా, అసలుకి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, దానికి మనకు మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు మనకి ఏమన్నా అవసరం స్కిల్స్ ఉండాలా అనుకుని ఫస్ట్ మనం చూసుకుంటే నార్మల్గా బయట ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకుంటున్నారు అని ఒకసారి మనము రీసెర్చ్ చేస్తే ఈవెన్ చూసుకోవచ్చు. ఈవెన్ మీకు ఏమైనా వేస్ తెలుసా మామూలుగా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి?
ఒకవేళ మీకు ఏమైనా తెలిసిన ఈవెన్ మీరు చార్ట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు, సపోజ్ నేను ఇలా ప్యాసివ్ ఇన్కమ్ ఎన్ చేసుకున్నా లేకపోతే నేను ఆల్రెడీ ఇట్లా ప్యాసివ్ ఇన్కమ్ ఉంది అని. ఈవెన్ మనం చూసుకుంటే జనరల్ గా ఒక మామూలుగా ఒక కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, మనం ఒక ప్రాపర్టీని ఒక అసెట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని రెంట్ ఇవ్వడం వల్ల, సపోజ్ మనం ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, సపోజ్ మనం ఒక ఈ హౌస్ ఎగ్జాంపుల్ హౌస్ తీసుకున్నామని ఒక 1 crore కానీ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఒక యావరేజ్ ఇల్లు కట్టాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 70 lakhs అవుతుంది. ఈ 70 lakhs మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది వచ్చేసి ఒక మామూలుగా మనం ఒక రెంట్ కి ఇస్తాం అనమాట. ఇట్ మేబీ విల్ టేక్ 2-3 years టు కన్స్ట్రక్ట్. కానీ ఇక్కడ మనం వచ్చేసి ఒక అసెట్ కోసం మీరు ఒక లంసమ్ అమౌంట్ అది ఇన్వెస్ట్ చేస్తున్నారు 70 lakhs 1 crore అని. సపోజ్ ఇప్పుడు చూడండి మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ కి మనీ ఉందా? ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒక ఏమన్నా ఇప్పుడు ప్రాపర్టీ బిల్డ్ చేయాలంటే ఆల్మోస్ట్ మీకు మనీ ఉందా? కాస్ట్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ 70 lakhs అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇటువంటి ఎకనామికల్ ఫ్రీడమ్ అనేది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీతో ఉందా ఇప్పుడు? దాని తర్వాత మామూలుగా మనకు రెంట్ ఒకవేళ మీరు ఉంటే ఒకసారి ప్రాపర్టీ రెంట్కి ఇచ్చిన తర్వాత మనకు దాని నుంచి మంత్లీ రెంట్స్ వస్తాయన్నమాట, ఒక 25,000 నుంచి 30,000 వరకు. మామూలుగా చాలా మంది ఏమనుకున్నారంటే నాకు ఒక ప్రాపర్టీ ఇస్తే నాకు జస్ట్ ఒక్కసారి బిల్ చేస్తే 70 lakhs కానీ 1 crore కానీ నాకు లైఫ్ లాంగ్ 25,000 వస్తుంది అని ఆలోచిస్తారు. కాదు, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మీరు ఒక్కసారి బిల్ చేస్తే కాదు, ఈవెన్ మనకి రెంట్ వచ్చిన దానికి చాలా వరకు మళ్ళీ ఎక్స్పెండిచర్స్ పెట్టాలన్నమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ మీరు ఒక 1 crore పెట్టినా కానీ ఆల్మోస్ట్ 70 lakhs పెట్టినా కానీ మీకు 20-30,000 కూడా మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, మన ఒక పర్సన్ కి 10 acres ఆఫ్ ల్యాండ్ ఉన్నప్పుడు అతను దాని నుంచి వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ ఏంటండి? ఈవెన్ మీరు చూసుకుంటే 1 lakh ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ 10 acres ఆఫ్ ల్యాండ్ తీసుకోవడానికి మినిమం వచ్చేసి 1-2 crore వరకు అవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ మన ఉందా? ఇప్పుడు మన మెయిన్ రీజన్స్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మీరు సర్చ్ చేస్తే చాలా వేస్ వస్తాయి. దాని మనకు ఇన్వెస్ట్మెంట్ కి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అది ఒకసారి మనం ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ కి అంత కెపాసిటీ లేకపోతే నో అని టైప్ చేయండి. ఒకవేళ నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అనుకుంటే ఎస్ అని టైప్ చేసుకోండి. దాని తర్వాత ఇంకా మామూలుగా ప్యాసివ్ ఇన్కమ్ మనము ఎలా జనరేట్ చేసుకోవచ్చు బయట ఉన్న మోడల్ అంటే, ఫస్ట్ వచ్చేసి మనం చూసుకోవచ్చు మనకు ఫ్రాంచైజీ మోడల్స్. ఈవెన్ మీరు చూడొచ్చు మెక్డొనాల్డ్స్ కానీ కేఎఫ్సీ కానీ ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న దాన్ని జస్ట్ వాళ్ళు వచ్చేసి ఒక సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తారు అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు కేఎఫ్సీ అని చూసుకోండి, ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తారు. మామూలుగా ఇలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఇలా ఉంటుంది. సిస్టమ్ బిల్డ్ చేసిన తర్వాత ఈవెన్ ఎక్కడో ఉన్నదానికి ఇప్పుడు మామూలుగా మన కర్నూలు కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారో ఇండైరెక్ట్ గా ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉన్నో వాళ్ళకి మనీ వెళ్తుంది కదా. ఈవెన్ మనం ఫ్రాంచైజ్ తీసుకోవాలన్నా కానీ మినిమం మీరు కేఎఫ్సీ మెక్డొనాల్డ్స్ లాంటివి కొన్ని ల్యాక్స్ లో మీరు స్పెండ్ చేయాలి. ఆ ల్యాక్స్ లో స్పెండ్ చేసిన తర్వాత మీరు ఒక ప్రాపర్టీ తీసుకొని అక్కడ రెంట్ తీసుకొని పెట్టిన తర్వాత మీకు మంత్లీ జరుగుతుందా లేదా? ఎందుకంటే ఒకవేళ జరగకపోతే మీరు మొత్తం రెంట్ అనేది వేస్ట్ కదా. అలా మనకు వచ్చేసి ఇక్కడ ఫ్రాంచైజీ మోడల్ ఉంటుంది. ఈవెన్ దీంట్లో కూడా మీకు కావాల్సింది అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే, మామూలుగా చాలా మంది ఏమనుకుంటారు అంటే చాలా వరకు ఇన్వెస్టర్స్ కానీ సైలెంట్ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు అనమాట ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం ద్వారా. ఈవెన్ మీరు చూసుకుంటే రతన్ టాటా సార్ గురించి అందరు తెలిసిందంటే జస్ట్ ఒక టాటా గ్రూప్స్ ఉన్నాయని మాత్రమే తెలుసు. ఈవెన్ మీరు చూస్తే అతను డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ దాంట్లో జస్ట్ సైలెంట్ బిజినెస్, జస్ట్ హీ విల్ బి ఇన్వెస్టింగ్ అనమాట. ఈవెన్ మీరు చూసి పేటిఎంలో కానీ జియోని కానీ ఇటువంటి ఇన్కమ్స్ అన్ని యూజ్ చేసుకొని జస్ట్ అతను ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఫస్ట్ అతనికి ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి తను ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు మనతో మెయిన్ ఏంటంటే నెక్స్ట్ దాంతో పాటు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు స్కిల్స్ కూడా కావాలన్నమాట. ఎటువంటి దాంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, దాంతోపాటు మన స్కిల్స్ అనేది ఆటోమేటిక్ ఉండవు. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు ఒక జాబ్ వాళ్ళు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు ఆలోచించేదంటే, ఒక సపోజ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నేను స్టాక్ మార్కెట్లో ఏమైనా పెడితే జస్ట్ నేను వర్క్ చేయకుండా కానీ జస్ట్ అది షేర్స్ వెళ్తూ ఉంటాయి కదా అని ఒక మిస్కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే మనకు దాని గురించి ఎక్స్పర్టైజ్ అండ్ స్కిల్స్ కావాలా వద్దా? ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీరు జస్ట్ చాలా మంది ఉంటుంది, ఇప్పుడు ఈవెన్ మా ఫ్రెండ్స్ చాలా మంది ఎలా అంటే ఒక 1-2 lakhs పెట్టారు, ఇలా నాకు 5% వస్తుంది 10% వస్తుందని. నెక్స్ట్ ఒక 1 month ఏమవుతుందంటే ఆ 1-2 lakhs కాదు 5% కాదు ఉండేది కూడా పోతుంది అనమాట. ఎందుకంటే మన ఇక్కడ ఒక సర్టెన్ సిస్టమ్ ప్రకారం ఏంటంటే మన ఎక్స్పర్టైజ్ స్కిల్స్ నేర్చుకో ఉండాలి. ఈవెన్ మనం చూసుకుంటే మెయిన్గా ఇప్పుడు మనం ఈవెన్ మనం చూసుకోవచ్చు ఫస్ట్ ప్రాపర్టీ రెంట్ ఇవ్వడానికైనా కానీ లేకపోతే మన ఫ్రాంచైజ్ మోడల్స్ ఇలా చూసుకుంటే వెళ్తే చాలా వరకు మనం వచ్చి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే మోడల్స్ ఉన్నాయి. కానీ మనకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఈవెన్ మీరు చూడండి, ఈవెన్ మనకు ఈవెన్ డిస్కస్ చేసినప్పుడు మనకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు టైప్ చేయండి. ఒకవేళ ఈ ఫ్రాంచైజీ మోడల్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఆపర్చునిటీస్ మీకు వస్తే మీరు తీసుకోగలరా? సపోజ్ ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ మోడల్ మీకు ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారు, సమ్ ఒక 1 crore వరకు మీరు ఇన్వెస్ట్ చేయాలి దాంట్లో ఒక ఫ్రాంచైజీ మోడల్కి, మనం దాన్ని మామూలుగా తీసుకోగలమా? ఎందుకంటే మనకు ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండదు. అంటే మనకి ఏంటంటే జీరో ఈవెన్ మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మన ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో ఉండడం కదా, అది వచ్చేసి మనం ఈ రైట్ కోఆర్డినేట్లో ఉండవాలి. అలా ఫస్ట్ మనకు ఇన్వెస్ట్మెంట్ ఉండదు, దాని తర్వాత మనకు రిక్వైర్డ్ స్కిల్స్ ఉండవన్నమాట. సపోజ్ మీరు ఎక్కడన్నా ఇప్పుడు మామూలుగా ట్రేడింగ్ కానీ మన స్కిల్స్ ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఆ స్కిల్స్ ఉండవు.
దాని తర్వాత రిస్క్ ఎక్కువ అనమాట. సపోజ్ మనం చూసుకోవడం ఒకటి పెట్టిన తర్వాత మనం ఆలోచిస్తాం ఒకవేళ ఎవరు రాకపోతే ఎట్లా, నేను పెట్టిన దానికి మామూలుగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా, ఈ ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తారు అని మనకు. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ప్రతి ఒక్కరు డిజిటల్ గా వెళ్తున్నప్పుడు మనం వెళ్ళి ఆఫ్లైన్ ఎందుకు పెడతాం సార్, ఆఫ్లైన్ లో పెడితే మనకి రిస్క్ ఎక్కువ ఉన్నాడు. ఈ త్రీ కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి అనమాట, మీకు ఇన్వెస్ట్మెంట్ ఉండదు, స్కిల్స్ ఉండవు, మోర్ రిస్క్ ఉండదు సార్, ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ దీంతో పాటు మనము ఇవన్నీ మీరు చెప్పారు కదా, ఇన్వెస్ట్మెంట్ లేదు, నాకు స్కిల్స్ లేవు, నాకు రిస్క్ తీసుకునే కెపాసిటీ, ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము, ఇది ఏమన్నా ఇంకా ఆపర్చునిటీ ఉందా? ఎస్ సార్, దానికోసం జీరో ఇన్వెస్ట్మెంట్ కి మీకు ఏం స్కిల్స్ లేకుండా గానీ మనం ప్యాసివ్ ఇన్కమ్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకొని మీకు ఎటువంటి స్కిల్స్ లేకుండా గానీ, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా గానీ మీరు బెటర్ వేలో ప్యాసివ్ ఇన్కమ్ ఎన్ చేసుకోవచ్చు. ఈ బెటర్ వేలో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎన్ చేసుకోవచ్చు అంటే, చాలా మంది ఏంటంటే సపోజ్ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో నేను స్టార్ట్ చేశాను ఒక 2 ఇయర్స్ కానీ లేకపోతే 1 ఇయర్ అయింది, చాలా మంది ఎలా అంటే ఒక ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ లో స్టార్ట్ చేశాం కదా, సార్ చెప్పారు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందని, నేను ఇప్పటి నుంచి ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఉంటాను, నాకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయిపోవాలనుకుంటారు. మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎక్కడ వెంటనే జనరేట్ అవ్వదు, దానికంటే ముందు మనం ఏం చేయాలి, ఈవెన్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసేదానికంటే ఈవెన్ మనం చూసుకోవచ్చు ఒక మొక్క నాటిన తర్వాత దానికి మనం వాటర్ అనేది పోస్తాం అనమాట. వాటర్ ఈవెన్ మీరు చూసుకోవచ్చు మ్యాంగో ట్రీ కానీ, మ్యాంగో ట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ మీరు 4-5 ఇయర్స్ పెంచిన తర్వాత 6th ఇయర్ నుంచి అది మీకు ఫ్రూట్స్ ఇస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మామూలుగా ఇక్కడ మీకు పెట్టే ఎఫర్ట్స్ అండ్ టైం చాలా ఇంపార్టెంట్ సార్. 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ సపోజ్ మీరు ఒక 1000 డేస్ తీసుకోండి, ఆ 1000 డేస్ మీరు పెట్టిన మీరు స్టార్ట్ చేసిన దానికి మీరు ఎఫర్ట్స్ అండ్ టైం పెట్టాలన్నమాట. అది మేబీ ఈవెన్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మామూలుగా ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే నాకు ఫస్ట్ మంత్ లో ఇంత ఇన్కమ్ వచ్చింది సార్, మామూలుగా మళ్ళీ చాలా మంది ఎలా అంటే ఇక్కడ ఈవెన్ ఇక్కడ దానికి వాటర్ ఎలానో, మన ఇక్కడ మీటింగ్స్ కానీ లేకపోతే నెక్స్ట్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, దానికోసం మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా జస్ట్ మనం పెట్టేదానికి. చాలా మంది ఏమనుకున్నారంటే సపోజ్ నేను ఇక్కడ నాకు రూబీ అయినా నాకు మంత్లీ 1 లాక్ వస్తుంది సార్, నాకు ఇది నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ రాదు, మీకు ఇక్కడే స్టాప్ అయిపోతారు. ఈవెన్ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మొక్క నుంచి మనం దాన్ని వాటర్ చేసి ప్లాంట్ చేయడం వల్ల అది చెట్టులా వచ్చింది అనమాట, ఒక ట్రీ వచ్చింది. ఈ ట్రీ అనేది ఇస్ నథింగ్ బట్ మన ఆర్గనైజేషన్. మన ఆర్గనైజేషన్ని మీరు ఎలా బిల్డ్ చేస్తారో, ఈవెన్ చెప్పండి సార్ ఈ మొక్కని మీరు ఎలా పెంచుతారో ఆ చెట్టు అలానే వస్తుంది కదా. ఈవెన్ ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ని మీకు అసెట్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ చాలా మంది ఎలా అంటే మామూలుగా ఒక టీం అనేది ఉంటుంది, ఆ టీంలో ఎలా అంటే మొత్తం ఒక ఆర్గనైజేషన్ అనేది సపోజ్ బెస్ట్ థింగ్ అనేది మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం వచ్చేసి టీం వర్క్ చేయాలి. ఆ టీం వర్క్ చేయకుండా చాలా మంది ఎలా అంటే మామూలుగా జస్ట్ మొత్తం నేనే చేస్తాను, నా టీంకి ఏమి ఉండవు అంటే, ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అంటే బెస్ట్ మామూలు డెఫినేషన్ ఉంది, మీ ప్రెసెన్స్ లేకుండా మీకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. మీకు ఆ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసేటప్పుడు మీ టీంతో పాటు మీరు వర్క్ చేయాలి, ఆల్మోస్ట్ మీ టీంని ఇన్వాల్వ్ చేస్తూ మీ స్కిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మీరు చెప్పారు సార్ మామూలుగా ఇన్వెస్ట్మెంట్ ఉండవు, మెయిన్ ఏంటంటే మీకు సఫిషియంట్ టైమ్స్ అండ్ ఎఫర్ట్స్ ఇచ్చినప్పుడే మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాని తర్వాత ఈవెన్ మన ఇండస్ట్రీలో చూసుకుంటే ఈవెన్ మీరు ఇక్కడ చూసుకుంటే మామూలుగా జీరో ఇన్వెస్ట్మెంట్ ఉన్నాం కదా, ఈవెన్ ఇక్కడ మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇండస్ట్రీ కంపెనీ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి ఒకవేళ ఒక ప్రోడక్ట్ని మీరు మార్కెట్లోకి వెళ్ళి సేల్ చేయాలనుకోండి, ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఒకవేళ మీరు ఓన్గా చూసుకుంటే దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి, మామూలుగా ఇవన్నీ ఉంటాయి కదా. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ కానీ ఒకవేళ మళ్ళీ దాంట్లో మామూలుగా R&D కాకుండా కానీ మళ్ళీ మీరు చాలా జనరల్స్ పబ్లిష్ చేయాలి, అది ఎలా వర్క్ అవుతుంది అని, అటువంటి కాన్సెప్ట్ అనేది ఏం లేకుండా జస్ట్ ఇండస్ట్రీ వన్ ఒకటి మీకు ఒక ప్రోడక్ట్ అనేది మీకు ఇస్తుంది చేతికి. అది ఎందుకంటే ఒక రిస్క్ అనేది లేకుండా కానీ మీరు ఓన్ ఒక ప్రోడక్ట్ ఒక ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్ కానీ ప్రూవెన్ ప్రోడక్ట్ మీకు ఇస్తుంది, దాన్ని యూస్ చేసుకొని మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏమి మనం చూసుకుంటే ఇక్కడ ఇంకో వండర్ఫుల్ సిస్టమ్ అంటే వైబ్రెంట్ వర్క్ సిస్టమ్. ఇలా మనం మాట్లాడుకున్నట్టు స్కిల్స్ అనేది అవసరం లేదన్నాం కదా, ఏం మనకున్న బెస్ట్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో కానీ డైరెక్ట్ సెల్లింగ్లో కానీ బెస్ట్గా ఇండస్ట్రీలో మీకు ఎటువంటి స్కిల్స్ లేకుండా కానీ మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ మీరు ఏం చదువుకున్నారు లేకపోతే మీకు ఏమన్నా వచ్చా లేకపోతే మీరు క్యాస్ట్ కానీ ఎటువంటి ఉండవు అనమాట. మీరు జస్ట్ మీరు వర్క్ చేయడానికి నెక్స్ట్ మీ ఇన్కమ్ కోసం మీ డ్రీమ్స్ కోసం మీరు వర్క్ చేసుకోవడానికి రెడీగా అవుతే చాలు, మన ఇక్కడ వైబ్రెంట్ అనే సిస్టమ్ ఉందన్నమాట. ఏ టు జెడ్ మీరు జస్ట్ ఏం స్కిల్స్ లేకుండా కానీ ప్రతి ఒక్కటి నేర్పడానికి మనకు వైబ్రెంట్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. ఈవెన్ మీరు చూసుకునే వైబ్రెంట్ వర్క్ సిస్టమ్లో ఇలాగ మనము ఇలాగ మాట్లాడుకునేది ఒక 1000 డేస్ ఆఫ్ కమిట్మెంట్ అండి. ఈ చెట్టుని మనం ఇది ఎలా పెంచుతామో అలా మీకు ఒక 1000 డేస్ ఆఫ్ కమిట్మెంట్. ఈ 1000 డేస్ కమిట్మెంట్ ఎలా ఉండాలంటే ఈవెన్ ప్రతి ఒక్క మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, ఈవెన్ మీ టీమ్స్తో కానీ రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. ఇలా మీరు ఒకవేళ 1000 డేస్ ఆఫ్ కమిట్మెంట్ కానీ తీసుకుంటే నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే ఈవెన్ మన ప్రకారం అయితే ఒక ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవుతాం అనమాట. దాంతోపాటు ఇంకా మీకు వచ్చేసి మీ స్పాన్సర్ నుంచి డైరెక్ట్ సపోర్ట్ ఉంటుంది. ఇలా 3D సపోర్ట్ ఉండడం వల్ల మీకు స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి, మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, మీరు ఓన్గా ప్రోడక్ట్ పెట్టి మీకు స్కిల్ మామూలుగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అలా మీరు మామూలుగా ఒక ఆపర్చునిటీ తీసుకొని ఒక 3 ఇయర్స్ సఫిషియంట్ 1000 డేస్ ఆఫ్ కమిట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైమండ్ ర్యాంక్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. మామూలుగా మన ఇండస్ట్రీ ప్రకారం ఏంటంటే ఒక యావరేజ్ పర్సన్ మీరు ఒక 1000 డేస్ కమిటెడ్గా వర్క్ చేస్తే, అంటే 1000 డేస్ అంటే జస్ట్ నేను ఒక 1000 డేస్ ఉంటాను సార్ 3 ఇయర్స్ నాకు ఎగ్జిక్యూటివ్ డైమండ్ ర్యాంక్ వస్తుందంటే రాదండి,
మీరు ఆ 1000 డేస్ వచ్చేసి కమిటెడ్ గా వర్క్ చేయాలి. ఈవెన్ మీరు అప్లై అని చెప్పినట్టు, ఈవెన్ మన మెంటర్ చెప్పినట్టు వర్క్ చేయడానికి రెడీగా అవుతే మనకు బెటర్ గా ప్యాసివ్ ఇన్కమ్ మీరు ఇంకా సోర్స్ కోసం వెళ్ళాలి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇంకోటి బెటర్ ఫుల్ ఏంటంటే మనకి ఇక్కడ కోప్లికేన్ బోనస్ ఉంది అనమాట. అంటే ఇప్పుడు చెప్పండి, కోప్లికేన్ బోనస్ అయితే మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవుతారో మీతో పాటు మీ కోప్లికేన్ కి, ఎందుకంటే మీ కోప్లికేన్ 50,000 మంత్లీ ఇస్తారనమాట. ఈ 50,000 మంత్లీ వచ్చేసి మీరు ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నారా? ఎందుకంటే ఇది మీ బిజినెస్ ఎటువంటి సంబంధం లేదు. మీ బిజినెస్ జరిగినా జరగకపోయినా మీకు వచ్చేసి 50,000 పర్ మంత్ వచ్చేసి మీ కోప్లికేన్ బోనస్ కింద వెళ్తుంది అనమాట. అలా మన కోప్లికేన్ బోనస్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి సార్, మీకు బయట ఇంకేమన్నా ఆపర్చునిటీ ఉన్నాయి? ఒకవేళ 50,000 పర్ మంత్ మీరు ఒక 3 ఇయర్స్ 1000 డేస్ కష్టపడిన తర్వాత జస్ట్ ఈవెన్ మీరు చూసుకోండి, ఒకవేళ మీరు ఎగ్జిక్యూటివ్ డైమండ్ అయితే మినిమం వచ్చేసి 2.5 లక్ష సీలింగ్ లో ఉంటారు. దాంతోపాటు 50,000 వచ్చేసి మీరు మంత్లీ కోప్లికేన్ బోనస్ తీసుకోవచ్చు. మీకు బయట ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే మామూలుగా చూసుకుంటే ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు. ఎందుకంటే ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ ప్రకారం ఏంటంటే మనకి ఇండస్ట్రీలో బెస్ట్ ఆపర్చునిటీ ఉంది దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి. మెయిన్గా ఇది ఒక లెవెల్ ఆఫ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే ఈవెన్ మనం చూసుకోవచ్చు, మన ప్రేమ్ సార్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ప్యాసివ్ ఇది వచ్చేసి మన రాయల్ బ్యాక్ డైమండ్ నెంబర్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే కోప్లికేన్ బోనస్ వచ్చేసి మీకు లైఫ్ టైమ్ వస్తుంది. మెయిన్ ఇక్కడ చూసుకుంటే ఈవెన్ ప్రేమ్ సార్ అయినా కానీ మీరు చూసిన ఆల్మోస్ట్ జానవరిలో అందరూ 1 క్రోర్ అంటున్నారు కదా. ఈవెన్ ఆ 1 క్రోర్ వచ్చే కంటే ముందు అతను పెట్టిన ఎఫర్ట్స్ అండ్ టైం కానీ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 7 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఫస్ట్ 3 ఇయర్స్ కష్టపడి 1 క్రోర్ ఏం చేసినప్పుడు ఈవెన్ మనం మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్కటి అతను టైం పెట్టినా కానీ ఎఫర్ట్స్ పెట్టిన కానీ ఈవెన్ మనం చూస్తే ప్రతి ఒక్కటి అంత కష్టపడ్డాడు కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మామూలుగా ఇక్కడ అందరూ అనుకుంటున్నాను సార్ నేను జస్ట్ ఉంటాను ఒక 7 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ కానీ ఉంటాను. ఇప్పుడు ప్రేమ్ సార్కి 8th ఇయర్లో వచ్చింది కదా అనుకుంటే నాకు ఒక 10th ఇయర్లో వచ్చింది చాలు అనుకుంటారు. అది కాదని మన ఇక్కడ టైంలో ఉండడం కాదు, ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. మీరు ఎంత స్ట్రాంగ్ గా సిస్టమ్ బిల్డ్ చేస్తారు ఈవెన్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన ప్రేమ్ సార్ అనేది మనకు సిస్టమ్ ఎలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తారు? రెగ్యులర్ గా మీటింగ్స్ తీసుకోవడం కానీ లేకపోతే మన ఇన్కమ్ మామూలుగా మన టీమ్ కోసం కానీ లేకపోతే అతను వచ్చేసి ఈవెన్ ఇప్పుడు 1 క్రోర్ ఎన్ చేసిన తర్వాత కూడా ఇంకా సిస్టమ్ ని బిల్డ్ చేయడానికి అతను వర్క్ చేస్తుంది. ఈవెన్ మీరు చూస్తే మార్నింగ్ 6 o'clock సెషన్స్ కానీ ఇలా, ఎందుకంటే ఈవెన్ మీరు ఎప్పుడైతే క్రౌన్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అవుతారో అప్పుడు వచ్చేసి మీ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో ప్యాసివ్ ఇన్కమ్ రెగ్యులర్గా జనరేట్ అవుతుంటుంది. దానికోసం చాలా వర్క్ చేస్తున్నారు. మెయిన్గా ఆటోమేటిక్ ఈవెన్ మీరు చూసుకుంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకోండి, చాలా 1 crore వస్తుంది కదా ఇంకెందుకు వర్క్ చేసుకోవడం అనుకుంటారు. మెయిన్గా మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకి స్టార్టింగ్ స్టేజ్లో రాదు. మామూలుగా డైరెక్ట్ సెల్లింగ్ కెరీర్లో మీరు చూసుకుంటే మినిమం మీరు టైం పెట్టాలన్నమాట. ఈవెన్ మీరు చూసుకుంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రేమ్ సార్కి టైం ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా లేదా? ఒకవేళ ప్రేమ్ సార్కి ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే టైం ఫ్రీడమ్ ఉంటే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. ఈవెన్ మనం చూస్తున్నాం ఈవెన్ మనం ఆల్మోస్ట్ చూడొచ్చు మీకు ల్యాంబోర్గిని కార్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఆల్మోస్ట్ ఆర్ కూడా చూసారు. దీని తర్వాత అందరికీ మెయిన్ అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చూసుకోవచ్చు అనుకుంటే, అంటే చాలా మంది అడుగుతారు అన్నమాట సార్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కదా, మీరు ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా ఎక్స్పెషల్లీ ఇండస్ట్రీ ద్వారా మీరు ఎలా చెప్పాలనుకున్నారు? అలా చూసుకుంటే వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ శంషుద్దీన్ సార్. ఈవెన్ మీరు చూడొచ్చు శంషుద్దీన్ సార్ మామూలుగా అతను వచ్చేసి ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ అనమాట ఇండస్ట్రీ వల్ల, ఒక ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ అతను స్టార్ట్ అయింది. ఈవెన్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో. దాని తర్వాత ఈవెన్ మీరు చూసుకుంటే రీసెంట్గా పాస్డ్ అవే అయినారు. దాని తర్వాత కూడా మనం చూసుకుంటే ఎవ్రీ వీక్ మోర్ దాన్ 2.5 lakh వచ్చేసి అతని ఫ్యామిలీకి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే బెస్ట్గా నామినీ ఫెసిలిటీ ఉందన్నమాట. సపోజ్ ఇప్పుడు చెప్పండి సార్ జాబ్లో మీరు వెళ్తున్నారు, మీరు వర్క్ చేస్తున్నారు, ఒక మీరు కానీ సపోజ్ బై ఎక్స్పైర్ అయ్యాడు కానీ లేకపోతే ఏమన్నా అవుతుంది అనుకో, బై మిస్టేక్ ఏమన్నా అవుతుంది అనుకో, నెక్స్ట్ మీకున్న జనరేషన్కి ఏంటి? మీరు ఏమైనా బ్యాకప్ క్రియేట్ చేస్తారా? మీతో వాళ్ళు నెక్స్ట్ ఉన్న జనరేషన్ ఉండడానికి మీతో అసెట్స్ ఉన్నాయా? అసెట్స్ ఉన్నాయా లేకపోతే మీకు ఏమైనా సిస్టమ్ బిల్డ్ చేసుకుంటారు ఓన్గా? మీకు ఏమైనా సిస్టమ్ బిల్డ్ చేసుకొని మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా? ఒకవేళ మాకు అటువంటివి ఏం లేదు కాబట్టి జస్ట్ మనం ఇండస్ట్రీ ద్వారా మీకు ఏమి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏం స్కిల్స్ లేకుండా కానీ మీరు ఒక టైం స్పెండ్ చేసి మీరు వర్క్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మన నామినీ ఫెసిలిటీ ఉంటుంది. నెక్స్ట్ 3 జనరేషన్స్ వరకు మనం ఒక అసెట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలా బెస్ట్గా మనకి ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ ఉందండి. ఈవెన్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది అంటే ఈవెన్ మనం చాలా మంది ఎలా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకొని మనం ఆల్మోస్ట్ సార్ గురించి 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు జనరేట్ అవుతుంది. ఈవెన్ మనకున్న ఏంటంటే ఇప్పుడున్న లాస్ట్కి ఇప్పుడున్న డిజిటల్ ప్లాట్ఫామ్కి యూజ్ ఏంటంటే వాళ్ళు అప్పుడైతే ఏం చేస్తే మనం ఇంకా ఫాస్ట్గా గ్రో అవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చెప్పండి సార్ ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 55 people డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాం. కానీ మనం ఎలా అంటే అందరూ ఒకే ఇంత ముందు ఎలా అంటే ఒక మీటింగ్కి వెళ్ళాలంటే చాలా మంది రెగ్యులర్గా ఫిజికల్గా అటెండ్ అవ్వాలి. కానీ ఇప్పుడున్న దానికి ఎలా అంటే ఈవెన్ మనం చూసుకుంటే 1000 డేస్ అనేది కూడా అవసరం లేదు. ఇప్పుడున్న డిజిటల్కి ఇంకా ఫాస్ట్గా గ్రో అవచ్చు అనమాట. అలా మనం చూసుకుంటే ఇక్కడ మీరు రెగ్యులర్గా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి మనకు ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్కిల్స్ లేకుండా ఈవెన్ మీరు ఇప్పుడు చెప్పండి మామూలుగా మనం అనుకున్న ప్రకారం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి టైం ఫ్రీడమ్ ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి. ఈవెన్ మీరు ప్రేమ్ సార్ అని శంషుద్దీన్ సార్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వీళ్ళందరికీ టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సెక్యూరిటీ ఉన్నాయా లేదా? ఒకవేళ ఉన్నట్టయితే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి సార్.
ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈవెన్ ఎగ్జిక్యూటివ్ డైమండ్ నుంచి మనకు వచ్చేసి మామూలుగా ప్యాసివ్ ఇన్కమ్ 50,000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అలా మనకు బెటర్గా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే, ఈవెన్ మీరు ఇప్పుడు అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి, అసలు మనం యాక్టివ్ ఇన్కమ్ చేసుకుంటే ఏ క్వాడ్రేట్లో ఉంటాము, మామూలుగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే ఏ క్వాడ్రేట్లో ఉంటాము. ఇప్పుడు మనం యాక్టివ్ ఇన్కమ్లో ఉంటే నార్మల్గా స్టార్టింగ్ అందరూ వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ నుంచి లెఫ్ట్ రైట్కి రావడానికి మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ ద్వారా, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. ఇప్పుడు మనం చూసుకుంటే యాక్టివ్ ఇన్కమ్ ఇప్పుడు మన చేతిలో ఉంది చాయిస్. ఎందుకంటే ఈవెన్ మీరు చూసుకున్న ప్రతి ఒక్కటి సెషన్ జరుగుతున్నాయి. సెషన్ జరిగిన తర్వాత మెయిన్గా ఆపర్చునిటీ ఎందుకంటే, సపోజ్ ఇప్పుడు నేను సెషన్ తీసుకున్నా కానీ నేను ఆలోచించుకొని నాకు ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు జస్ట్ విన్న తర్వాత మనం ఏంటంటే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం డిసైడ్ అయిన తగ్గట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ సెషన్ విన్నాను నాకు ఏదైతే ఏమనుకుంటే మనం అలా ఉంటాయి. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకొని మీరు యాక్టివ్ ఇన్కమ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారా. ఒకవేళ యాక్టివ్ ఇన్కమ్ చేసుకుంటే నెక్స్ట్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ టైం ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా ఉంటుంది, మీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఒకవేళ ప్యాసివ్ ఇన్కమ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని మనం అక్కడ క్లారిటీ తెలుసుకున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ ఐ వాంట్ థ్యాంక్ మై స్పాన్సర్ సునీల్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్స్ టు మై మెంటర్ అర్జున్ సార్ అండ్ ప్రేమ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయినాథ్ రెడ్డి సార్, రియలీ వండర్ఫుల్ ప్రజెంటేషన్ అబౌట్ యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. సో సార్ చెప్పిన విధంగా యాక్టివ్ ఇన్కమ్ మనం తీసుకుంటే ఇప్పటికీ మనం కంఫర్టబుల్గా ఉండొచ్చు కానీ తర్వాత మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ప్యాసివ్ ఇన్కమ్ మనం తీసుకుంటే ఇప్పుడు మనము కంఫర్ట్ జోన్ నుంచి బయటికి, అంటే మనకు కంఫర్టబుల్గా లేకపోయినా నెక్స్ట్ తర్వాత వచ్చే జనరేషన్స్ చాలా చాలా ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు అని క్లియర్గా చెప్పినారు. సో 100% ప్రతి ఒక్కరు ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ కోసమే వర్క్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. అండ్ 1 మినిట్ వీ హ్యావ్ అవర్ మెంటర్ హియర్. గుడ్ మార్నింగ్ అర్జున్ సార్, ఆర్ యు దేర్? Yes, Daniel, thank you for unmuting me. Yes, sir. I was asking to unmute. I'm not the co-host. So, first of all, wonderful presentation by Sainath. So, very, very important basic lessons. Lo, manam nerchukovalsina lesson entante active income and passive income. Because 95% of the population are, you know, poor side. Only 5% of the population are rich side. అంటే దాని అర్థం ఏంటంటే 95% పీపుల్ అందరూ ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ హోల్డర్స్, ఓన్లీ 5% మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్ హోల్డర్స్ ఉన్నారు. సో ప్యాసివ్ ఇన్కమ్ బయట మీరు ఒక 10,000 రూపీస్ పర్ మంత్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలి అంటే మీరు ఎంత మనీ ఇంట్రెస్ట్కి ఇవ్వాలో ఒకసారి ఆలోచించండి. డానియల్, హౌ మచ్ వీ షుడ్ గివ్? 1 lakh మంత్లీ 1,000 రూపీస్ వస్తుందా ఇంట్రెస్ట్? 10 lakhs 10,000. సో మీకు మంత్లీ ఒక 1 రూపాయి వడ్డీకి మీరు ఎవరికైనా ఇచ్చినా కూడా 10 లక్షలు ఇస్తే నెలకు 10,000 ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అంటే నెలకు 10,000 ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మన ఇండస్ట్రీలో ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ వారానికి 10,000 సంపాదిస్తాడు యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ వరస్ట్ కేసులో కూడా నెలకు ఒక 10,000 వస్తుంది. బయట ఒక 1 crore పెట్టి ఒక ఫ్లాట్ తీసుకుంటే కూడా ఒక 25,000 పర్ మంత్ ప్యాసివ్ ఇన్కమ్ రావట్లేదు. ఒక 10 acres ఆఫ్ ల్యాండ్ ఉంటే కూడా ఇయర్లీ 1 lakh ప్యాసివ్ ఇన్కమ్ రావట్లేదు, మంత్లీ కూడా కాదు. బట్ ఈ బిజినెస్ని మీరు సీరియస్గా కానీ బిల్డ్ చేస్తే యాక్టివ్ నుంచి మనం ప్యాసివ్కి వెళ్తాం. ఈ బిజినెస్లో ఫస్ట్ 3 ఇయర్స్ వరకు మీరు యాక్టివ్ ఇన్కమ్లో ఉంటారు. ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచించొద్దండి. బట్ స్టిల్ యుల్ బీ గెట్టింగ్, మనం ఒక 1 week 2 weeks ఇఫ్ యూఆర్ నాట్ యాక్టివ్ ఆల్సో యుల్ బి గెటింగ్ ఇన్కమ్. బట్ డైమండ్ వరకు మీరు సీరియస్గా పనిచేస్తే యుల్ బి గెటింగ్ 10 lakh rupees యాజ్ అ ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ మెనీ ఆఫ్ అవర్ డైమండ్స్ ఆర్ గెటింగ్ హియర్, మెనీ ఆఫ్ అవర్ బ్లాక్ డైమండ్స్ ఆర్ గెటింగ్. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి మీరు ఒక 1,000 days సీరియస్గా టైం పెట్టండి. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అంతకంటే విలువైన మీ టైం, అంతకంటే విలువైన మీ హార్డ్ వర్క్ అండ్ మీ నాలెడ్జ్ పెట్టగలిగితే ఒక కామన్ మ్యాన్ కూడా ఒక బిగ్గెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్. దట్స్ వై వీ షుడ్ డు నెట్వర్క్ మార్కెటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో 100% మేమందరం కూడా ఇక్కడ వీఆర్ డిసైడెడ్ టు గెట్ ప్యాసివ్ ఇన్కమ్ త్రూ దిస్ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్. సో ఎస్, టుమారో వీ హ్యావ్ డే 10 అనదర్ యా సారీ ఫర్ దాట్ టుమారో కాకుండా ఈ రోజు ఈవినింగ్ ఫస్ట్ మనకు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది అండి by Pearl Executive Sharat Addepalli sir. And same again, tomorrow morning we have a morning momentum session.
బై సేమ్ శరత్ సార్ ఓన్లీ. సో మేక్ షూర్ ఈ రోజు ఈవినింగ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మీరు అందరు యూస్ చేసుకొని ప్రాపర్ గెస్ట్స్ తో కస్టమర్స్ తో అటెండ్ అవ్వండి. అండ్ టుమారో ఇంకా చాలా మంది అటెండ్ అవ్వలేదు మార్నింగ్ మొమెంటల్ సెషన్, వాళ్ళందరితో మాట్లాడండి. సి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చెప్తున్నాం కదా మనం అటెండ్ అవ్వడం కాదు, మనతో పాటు మన టీం వాళ్ళు ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం నేర్చుకుంటున్నాం ఓకే కరెక్ట్, బట్ మన టీంలో వాళ్ళు కూడా నేర్చుకోవాలి రైట్. సో వాళ్ళని కూడా మీరు అటెండ్ చేయించండి, వాళ్ళతో ఒకసారి మీరు మాట్లాడండి క్లియర్గా, సో దట్ వాళ్ళకు కూడా ఈ సెషన్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఎస్ సో టుమారో ఈవినింగ్ వి హావ్ 7 పోల్ డానియల్. యా యా సార్ I request everybody to participate in the poll. 1-star, 2-star, 3-star, 4-star, 5-star. That is how it works. Yeah. So, Sainan sir, chala baga cheppinadu anipiste 5 ani ivandi. Dani tarvata ala velthund anamata ranking. Ante first highest ante 5 anamata. Okay. And everyone participate in the poll. Still 10 seconds to go. Inka 11 people did not poll. Yes. So 83% 5 star. So wonderful, congratulations Sainan sir once again, and thank you Daniel for sharing. Sir, once again, yes, thank you so, for Daniel sir. Daniel sir, okay. Is my voice not audible? No, so 30 seconds I just want to take. Yeah, actually almost 50 plus people unte only 35 people vote chesarandi ante migitha more than 10 people and host alago vote cheyalaru. అంటే ఆ 10 పీపుల్ జస్ట్ ఓన్లీ మీటింగ్ కి కనెక్ట్ అయ్యి ఫోన్ పక్కన పెట్టేశారా లేదంటే మీటింగ్ కి అటెండ్ అవ్వలేదా. సో మేక్ ష్యూర్ 100% పార్టిసిపేషన్ ఈస్ నీడెడ్, అప్పుడే ద బెస్ట్. ఇక్కడ ఆల్రెడీ ప్రతి ఒక్క లీడర్ కూడా వాళ్ళ బెస్ట్ ఇస్తున్నారు, సో దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ అండ్ దానిని డూప్లికేట్ చేయడానికి బెస్ట్ గా హెల్ప్ అవుతుంది. సో వీ రిక్వైర్డ్ 100% పార్టిసిపేషన్, అండ్ చేస్తే గట్టిగా చేయాలని చెప్పి స్టార్టింగ్ డే 1 చిరంజీవి సార్ గట్టిగా చెప్పాడు. సో లెట్స్ follow that, so because with 100% focus. Yes, so from tomorrow and today evening also we have health awareness meet. Danni miss cheyadandi and mee team vallandarki inform cheyandi attend avvam ani cheppi. And tomorrow morning again we will have morning momentum session by Sharat sir. So all the best everyone, have a great day.